చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల గ్రాడ్యుయేట్ల, ఉపాధ్యాయుల, ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 9న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ బరిలో మొత్తం 18 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా పోటీ ప్రధానంగా తెలుగుదేశం మద్దతుదారు, సిపిఎం, యూటీఎఫ్ మద్దతుదారుల మధ్య ఉంది. శాసనమండలి పునరుద్ధరించాక ఇప్పటి వరకు 2 స్థానాలను యూటీఎఫ్ దక్కించుకుంది. ప్రస్తుతం టీచర్ల స్థానానికి విటప బాలసుబ్రహ్మణ్యం, గ్రాడ్యుయేట్ల స్థానానికి ఎడబలి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. వీరు గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేశారు. రాజకీయంగా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం ఇష్టపడని చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలపాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఓట్ల చేర్పుల వరకు తెలుగుదేశం పార్టీ తమ అనుబంధ సంఘాల సేవలను వినియోగించుకుంది. తెలుగునాడు విద్యార్థి సంఘం, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘాలను పురమాయించింది. పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్ల ఓట్లను చేర్పించడంలో విజయం సాధించారు. శిబిరాలు నడిపించి ఎమ్మెల్యేలకు సైతం బాధ్యతలు అప్పజెప్పారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే నేరుగా కళాశాలలకు వెళ్లి ఓట్లను చేర్పించేంత సీరియస్ గా తీసుకున్నారు. మంత్రుల సైతం నేరుగా ఓటర్లను కలుసుకున్నారు. అభ్యర్థుల విషయంలో కూడా వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు. వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని, వాసుదేవ నాయుడు టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. నారాయణ విద్యా సంస్థల బాధ్యతను చూస్తున్న పట్టాభి రామిరెడ్డిని పోటీకి దించడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముందుగా అభ్యర్థులను ప్రకటించుకున్న యూటీఎఫ్ ప్రచారంలో కాస్త ముందంజలో ఉండడంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ నివేదికలతో ఆయన నేతలకు సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలలోని బాధ్యులు ఎన్నికలయ్యే వరకు విశ్రమించరాదని సూచన చేశారు. దీంతో మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. పరిచయ కార్యక్రమాలతో ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల్లో చేర్పించిన ఓటర్లను జల్లెడ పెట్టేస్తున్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు ఒకవైపు, మంత్రి రావెల మరోవైపు సుడిగాలి పర్యటనలు చేశారు. మరోవైపు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది పెద్ద ఎత్తున ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. ప్రతి 20 మందికి ఒక బాధ్యుడిని ఇటు పార్టీ, అటు వేమిరెడ్డి సొంత యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా 3 లేదా 4 తేదీల్లో 10,000 మందితో సభ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఎలాగైనా గ్రాడ్యుయేట్ల, ఉపాధ్యాయుల స్థానాన్ని గెలిపించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలా ఉంటే యూటీఎఫ్ తనకున్న సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న పట్టును పోగొట్టుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. యూటీఎఫ్ ఉన్న ఐక్యతను తమను గెలిపిస్తుందని భావిస్తున్నారు. ఉపాధ్యాయులకు ఉన్న గ్రాడ్యుయేట్ ఓటు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఇదివరకు ఏ పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విటప బాలసుబ్రహ్మణ్యం, ఎడబలి శ్రీనివాసరెడ్డిల గెలుపు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నేరుగా ప్రజల మీద ప్రభావం చూపే ఎన్నికలు కాకపోవడం, విద్యావంతులే ఓటర్లు కావడం తమకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని రకాల తమ కేడర్ను కార్యరంగంలోకి దించారు. తెలుగుదేశం పార్టీ సొంతగా చేర్చుకున్న ఓటర్లు వారి చేత ఓటింగ్ చేయించడం మీదనే గెలుపు ఆధారపడి ఉందన్నది సత్యం. యూటీఎఫ్కు ఉన్న ఉపాధ్యాయుల బలాన్ని అధిగమించి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు వడ్డాలి. మంత్రి నారాయణకు ఇటు పార్టీ, ప్రజాప్రతినిధులకు పొరుగు సమస్యగా మారింది. నేరుగా మంత్రి నారాయణే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ఈ ఎన్నికను భావించాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే వారిని కూడా ఉపాధ్యాయులుగా గుర్తించి ఓటర్లుగా భావించడం పట్టాభిరామిరెడ్డికి కలిసి వచ్చే అంశం. అయితే ఉపాధ్యాయుల ఓట్లే ఇక్కడ కీలకం కానున్నా ఈ నేపథ్యంలో 9వ తేదీ జరిగే ఎన్నికలకు తాయిలాల లిస్టు తయారవుతుందనేది బహిరంగ సత్యం. అభివృద్ధిని చూసి ఓటేయమని తెలుగుదేశం మద్దతుదారులు కోరుతుండగా నిజాయితీ, నిబద్ధత గల చరిత్రను చూడమంటుంది యూటీఎఫ్.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వేమిరెడ్డి వాసుదేవ నాయుడుల గెలుపు పార్టీ కంటే వ్యక్తులకు ముఖ్యంగా మారింది. లేదంటే అధినేత ఆగ్రహానికి గురికావలసిన ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.